వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బాలాపూర్ గణేష్ లడ్డు ప్రసాదానికి ప్రసిద్ధి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎవరెవరు లడ్డు ప్రసాదాన్ని వేలం పాడారో వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళంతకీ అమౌంట్ అయితే వేలం పాడారో అది ఈ బోర్డు మీద అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ టైం 1994లో బాలాపూర్ లడ్డు వేలం పాట ప్రారంభమైంది. అప్పుడు కొలన్ మోహన్ రెడ్డి గారు 450కి లడ్డూని దక్కించుకున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2022లో లక్ష్మణ్ రెడ్డి గారు 24,60,000కి దక్కించుకున్నారు లడ్డు ప్రసాదాన్ని. బాలాపూర్ గణేష్ని చూడటానికైతే చాలామంది వచ్చారు. ఫుల్ రష్ ఉంది, అసలు కొంచెం కూడా ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. డెకరేషన్ వచ్చేసరికి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ డెకరేషన్ అయితే చేశారు. రియల్ టెంపుల్లాగా అనిపించింది డెకరేషన్, కూడా చాలా బాగుంది. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లడ్డు వేలం పాట ఎవరు పాడారు, మొన్న లాస్ట్ ఇయర్ 2022లో ఎవరు పాడారు మొత్తం డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. బాలాపూర్ లడ్డు అదృష్టం కలిగిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బాలాపూర్ గ్రామం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడికి లడ్డు వేలం వేస్తారు. రాష్ట్రం అన్ని వైపుల నుంచి భక్తులు వచ్చి వేలం పాటలో ఈ లడ్డూని రాష్ట్రంలోనే అత్యధికంగా వేలం పాట పాడి దక్కించుకుంటారు. దీంతో బాలాపూర్ లడ్డు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డూతో అన్ని అదృష్టాలు కలిసి వస్తాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ ఉత్సవ కమిటీ వాళ్ళు గ్రామ అభివృద్ధికి సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. ఈ డబ్బుతో గ్రామంలో ఉన్న స్కూల్స్కి, రోడ్లు అండ్ దేవాలయాలకి ఉపయోగిస్తారు. మనం అయితే గణేష్ని దగ్గరికి వచ్చేసాం, చాలా దగ్గరలో ఉన్నాం, కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మనం ఇక్కడ బాలాపూర్ గణేష్తో ఫోటో తీసుకోవాలంటే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు. ఒక ఫోటోకి 50 రూపీస్ తీసుకుంటారు. మనమైతే ఆల్మోస్ట్ బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈసారి బాలాపూర్ గణేష్ 5 పడగల పాముతో అయితే ఉన్నారు. మొత్తానికైతే బాలాపూర్ గణేష్ని అయితే చూసేసాం, చాలా 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 బాగుంది వినాయకుడు. అండ్ ఈ కళ్ళు, చెవులు, పడగలు అయితే మూవ్ అవుతూ ఉన్నాయి, చూడటానికి చాలా బాగా అనిపించింది. మీరు కూడా హైదరాబాద్లో ఉన్నట్టయితే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండాలనిపించింది, అంత బాగుంది విగ్రహం అయితే. మేమైతే దర్శనం చేసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసాము. ఇంక బయటకు వచ్చేసాక స్టాల్స్ అయితే ఉన్నాయి, చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా అవన్నీ చూసుకుంటా ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంకా స్వీట్ షాప్స్ అని, ఇలాగ చిన్నపిల్లల బొమ్మలు, ఇంకా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.